हाय एवरीवन, वेलकम टू माय चैनल सिली ट्रिक्स। मीकी वाला नेनु रागी रोटी चूपించబోతున్నాను। रागी रोटी की कावाल्सिन इंग्रेडिएंट्स रागी पिंडी, साल्ट, ऑयल, ऑनियन्स, पचिमिर्ची, करिवेपाकु, पोपु दिनुसुलु, कोदिगा वाटर। पोपु दिनुसुलु अंटे मिरियालु, धनियालु, शनगपप्पु। इप्पुडु मनं रागी पिंडिनि तीसुकोनि फस्ट ऑनियन्स याड चेसुकोवालि। దీనిలో ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా వీటిని మిక్స్ చేసుకోవాలి। మళ్ళీ దీనిలో పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి। మొత్తం ఇలా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి। వాటర్, సాల్ట్, మనకు సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। మీరు ఒకవేళ పచ్చిమిర్చి కాకపోయినా మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। కొద్దిగా ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం। వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి। నేను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను। మనకు సరిపడేంత యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేయగా ఇలా మనకి పిండి మొత్తం ముద్దలాగా వస్తుంది। చూసారా ఇలా వస్తుంది, ఇలా మొత్తం ముద్దలాగా వస్తుంది। ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా, నెక్స్ట్ పాన్ పెట్టుకోవాలి। ఇప్పుడు పాన్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకొని పాన్ కి కొద్దిగా వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి। ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇలా ఈ పిండి ముద్దని తీసుకొని ఇలా మొత్తం ప్రెస్ చేయాలి। సిమ్ లో పెట్టుకోండి। ఇలా మొత్తం నేను ప్రెస్ చేసుకున్నాను చేత్తో। ప్రెస్ చేసుకున్న తర్వాత దీని మీద ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం దీని మీద క్యాప్ ఉంచుకోవాలి। అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో। ఇప్పుడు నేను మళ్ళీ క్యాప్ తీసేసి చెక్ చేసుకుంటున్నాను। ఇంకా కొద్దిసేపు ఉండాలండి, మళ్ళీ క్యాప్ పెట్టుకుంటున్నా। క్యాప్ తీసేసి ఇప్పుడు మనం దీనిని రివర్స్ చేసుకుందాం। ఇప్పుడు నేను రివర్స్ చేసుకుంటున్నాను దీన్ని। కలర్ ఇలా ఉందని భయపడకండి, టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది। మళ్ళీ దీని మీద క్యాప్ ఉంచుకోవాలి। కొద్దిసేపు ఇలాగే 2 మినిట్స్ పెట్టుకోవాలి। సిమ్లోనే పెట్టుకోండి చాలా వరకు। ఇప్పుడు మనం క్యాప్ తీసుకొని చెక్ చేసుకున్నాము, చూసారా రెడీ అయిపోయింది। మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీ సర్వ్ చేసుకుందాం।
చూసారా ఎలా ఉందో, కలర్ ఇలాగే ఉంటుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.